ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. తెలంగాణలో చూసుకున్నట్టే వరుసగా డాక్టర్స్ అందరిపై చర్యలు అయితే తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న దాదాపు 112 మంది డాక్టర్లపై వేటు వేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నెల కాలంగా డొమ్మ కొడుతున్న డాక్టర్ లిస్టును వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసింది. ఉద్యోగాల్లో ఉండి కాలేజీలకు రాకుండా విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ఉన్న డాక్టర్లను విధుల నుంచి తొలగించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అనుబంధ ఆసుపత్రుల్లో తీవ్ర ఆటంకాలు అయితే జరుగుతున్నాయి. వైద్యుల గైర్హాజరు కారణంగా అటు వైద్య విద్యార్థులకు తరగతులు జరగకపోక ఇటు అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. టీచింగ్ హాస్పిటల్స్ కావడంతో రోగులకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతూ ఉంది. దవాఖానలో ఓపీ తక్కువగా నమోదవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో విధులకు డొమ్మా కొట్టిన 112 మంది వైద్యులను గుర్తించి నోటీసులు అయితే జారీ చేశారు. వారిని సర్వీస్ నుంచి టెర్మినేట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వారి స్థానంలో కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ చేసేందుకు కూడా అధికారులు కసరత్తు అయితే ముమ్మరం చేశారన్నమాట. సో విధంగా తెలంగాణలోని ఒకేసారి ఇంతమంది డాక్టర్లనైతే రద్దు అంటే వారి ఉద్యోగాలను తొలగించడం అనేది అక్కడ ఒకసారిగా షాక్ అయితే గురి తీసుకున్నారన్నమాట. సో మరి మీరు అందరూ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.